హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈరోజు కేవలం 5 నిమిషాల్లో అటుకులతో ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ రెసిపీ కోసం కావాల్సినవి: జీడిపప్పు, కిస్మిస్, 1 కప్పు అటుకులు, 1/2 కప్పు పాలు, 1/4 కప్పు తురిమిన బెల్లం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు తురిమిన బెల్లం, 1/4 కప్పు వాటర్ వేసి పాకం మరిగించుకోవాలి. ఈ పాకం మరిగేలోపు 1 బౌల్లో అటుకులు వేసుకొని 1/2 కప్పు పాలుని అటుకుల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాకంలో దంచిన ఇలాచీని వేసుకొని కలుపుకోవాలి. బెల్లం పాకం ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా పాలతో కలిపి పక్కన పెట్టుకున్న అటుకుల్ని బెల్లం పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని పాకం అటుకులకి బాగా పట్టేలా కలుపుకోవాలి. 1-2 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అటుకుల ప్రసాదం రెడీ అండి. చూసారుగా కేవలం 5 నిమిషాల్లో ఈ అటుకుల ప్రసాదాన్ని ఎలా చేయాలో. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.